హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ అనేది కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని మిట్ట ప్రాంత ప్రజలకి సాగు మరియు తాగునీరు అందించడం కోసం కడుతున్నారు. ఇది ధాలుసం బ్యారేజ్కి 27.2 కిలోమీటర్ల ఎగువన తాడిపూడి గ్రామం తాళ్ళపూడి మండలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గోదావరి గట్టున ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 53.5 టీఎంసీల గోదావరి వరద నీటిని తరలించడం కోసం దీన్ని కడుతున్నారు. ఒక టీఎంసీ అంటే 1000 అడుగులు పొడవు వెడల్పు ఎత్తు ఉన్న ఒక గదిని ఊహించుకోండి. దాంట్లో ఎంతైతే వాటర్ పడుతుందో దాన్ని 1 టీఎంసీ అంటారు. లేదా నాకు మీటర్స్లో కావాలంటే 300 మీటర్లు పొడవు వెడల్పు ఎత్తు ఉన్న ఒక గదిని ఊహించుకోండి. దాంట్లో ఎంతైతే వాటర్ పడుతుందో దాన్ని 1 టీఎంసీ అంటారు. ఈ నీటిని 53.5 టీఎంసీల నీటిని 3 స్టేజుల్లో 90 రోజుల్లో లిఫ్ట్ చేస్తారు. జూన్ నుండి నవంబర్ మధ్యలో ఉన్న 90 రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తారు. 365 రోజులు రన్ చేయరు. గోదావరి నీటి మట్టం అనేది +14 మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ అయితేనే ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్కి మనకి 4,909 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. దీంట్లో నేను ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుపుతాను. అలాగే ఏ మండలాలు ఏ గ్రామాలు ఈ ప్రాజెక్ట్ వల్ల లాభపడతాయి, ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి, అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డయాగ్రామ్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక మనం చూసినట్టుగా 53.5 టీఎంసీల నీటిని 3 స్టేజుల్లో లిఫ్ట్ చేస్తారు. అసలు ఎత్తిపోతలు అంటే ఏంటంటే మన నీళ్ళు అనేవి ఎత్తు నుంచి పల్లంకి ఇదిగి వచ్చేస్తాయి, కానీ పల్లం నుండి ఎత్తుకి రావు కదా. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ నీళ్ళు పంపించాలంటే ఏం చేస్తాం, ఒక పంపుని పెట్టుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఎక్కువ నీళ్ళు పంపించాలి కాబట్టి, ఎక్కువ హైట్కి ఎక్కువ నీళ్ళు పంపించాలి కాబట్టి పెద్ద సైజు పంపులు వాడతారు. ఓకే, ఫస్ట్ స్టేజ్ 1లో ఏంటంటే తాడిపూడి గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. సుమారుగా 26 మీటర్లను ఎత్తిపోస్తారు నీళ్ళని. తర్వాత గుడ్డిగూడెం దగ్గర స్టేజ్ 2 పంప్ హౌస్లు ఉంటాయి. ఇక్కడ నుంచి సుమారుగా 84.5 మీటర్ల నీళ్ళని లిఫ్ట్ చేస్తారు. తర్వాత స్టేజ్ 3లో రౌతుగూడెం మరియు రెడ్డి గణపవరం దగ్గర 2 పంప్ హౌస్లు ఉంటాయి. అక్కడి నుంచి 26.75 మీటర్లు నీటిని లిఫ్ట్ చేసి జలేరు జలాశయాన్ని నింపుతారు. ఎత్తిపోతల పథకం అంటే ఏంటి? పంపులు మోటార్లు ఉంటాయి, దానికి మనకి కరెంట్ కావాలి కదా. దానికి 396 మెగావాట్లు కావాలి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 22,683 ఎకరాలు కావాలి. దాంట్లో 9,560 ఎకరాలు అటవీ ప్రాంతం, మిగతా 13,163 మామూలు ల్యాండ్ అది. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభపడే మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. పశ్చిమ గోదావరిలో కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, ద్వారక, తిరుమల, నల్లజర్ల ఇలా ఈ మండలాలు ఉంటాయి. కృష్ణా జిల్లాలో విస్సన్నపేట, ఏకొండూరు, తిరువూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ, కంచికచర్ల, గన్నవరం ఇలా ఈ మండలాలు ఉంటాయి. ఈ ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ ప్రాజెక్టులు ఏముంటాయి? 3 స్టేజుల్లో పంప్ హౌస్లు ఉంటాయి. ఇందాక మనం చూసినట్టుగా పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ పైపుల గుండా వెళ్తుంది. సో పైప్ లైన్లు ఉంటాయి. లీడింగ్ ఛానల్ 13.22 కిలోమీటర్ల లీడింగ్ ఛానల్ ఉంటుంది. ఇది పోచవరం నుండి గుడ్డిగూడెం వరకు ఉంటుంది. లీడింగ్ ఛానల్ తర్వాత మనకి ప్రధాన కాలువ ఉంటుంది. ఇది 106.3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో మనకి జలేరు జలాశయం ప్రధానమైనది. 20.5 టీఎంసీల కెపాసిటీతో దీన్ని సామర్థ్యాన్ని పెంచుతున్నారు. అంతేకాకుండా లింక్ కెనాల్, ఫీడర్ కెనాల్, టైల్ అండ్ బ్రాంచ్ కెనాల్స్ అని ఉంటాయి ఈ ప్రాజెక్టులో. ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి పంప్ హౌస్లు మోటార్లు ఉంటాయి, దానికి సంబంధించిన సబ్స్టేషన్లు ఉంటాయి. అలాగే స్ట్రక్చర్స్ ఉంటాయి, యాక్విడక్ట్స్ అని, సైపన్స్ అని అలా స్ట్రక్చర్స్ ఉంటాయి. మనం ఇందా చూసాం కదా, మొత్తం 53.5 టీఎంసీ నీళ్లు. దాంట్లో కోవాడ ప్రాజెక్ట్కి, కోవాడ రిజర్వాయర్కి 0.4 టీఎంసీ, జల్లేరు జలాశయం అలాగే దానికి సంబంధించిన ఆయకట్టుకి 23.5 టీఎంసీలు, ఎర్రకాలువ 1.25, తమ్మిలేరు జలాశయానికి 1.25, అలాగే నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ 21వ బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన ఆయకట్టుకి 27.10 టీఎంసీలు. అలా టోటల్ చేసుకుంటే 53.5 టీఎంసీలు. ఈ ప్రాజెక్ట్ వల్ల గోదావరి డెల్టాకి నష్టమా కాదా చూద్దాం ఒకసారి. జూన్ నుండి నవంబర్ వరకు ఈ మధ్యలో ఉన్న 90 రోజుల్లో ధవళసాగర్ బ్యారేజ్ నుంచి సుమారు 85,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి.
మనకి ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే 6870 క్యూసెక్లే కావాలి. సో మనకి వృధాగా వెళ్ళిపోతున్న గోదావరి జలాలని వాడుతున్నాం ఈ ప్రాజెక్ట్కి. సో గోదావరి డెల్టా ప్రజలకి ఎలాంటి నష్టము లేదు. పైగా గోదావరి నీటి మట్టం అనేది 14+14 మీటర్లు, అంతకన్నా ఎక్కువైతేనే ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తారు. అంతేకాకుండా 365 రోజులు ఈ ప్రాజెక్ట్ని రన్ చేయరు, ఓన్లీ 90 రోజులే ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తారు. సో ఇది దీనివల్ల గోదావరి డెల్టా ప్రజలకి ఎలాంటి నష్టం లేదని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మెట్ట ప్రాంతాలకి పోలవరం కుడి కాలువ నుంచి నీళ్లు అందించవచ్చు కదా అనుకోవచ్చు. ప్రస్తుతం నాకున్న నాలెడ్జ్ ప్రకారం పోలవరం కుడి కాలువ ఏంటంటే కృష్ణా డెల్టాకి నీరు అందించడం కోసం డిజైన్ చేశారు. ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళని తరలించడం కోసం డిజైన్ చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా సుమారుగా 80 TMC నీళ్ళని తరలించవచ్చు. ఈ ప్రాజెక్ట్ మనకి ఎంత కావాలి? 53.5 TMC. 80 TMC, 53.5 TMC ఈ మెట్ట ప్రాంతాలకి తరలిస్తే మిగతాది ఇంకేం ఉండదు కదా, ప్రకాశం బ్యారేజ్కి ఏం తరలించలేం. సో అందుకని దీనికి సెపరేట్గా ప్రాజెక్ట్ల టేకప్ చేశారు. నాకు తెలిసిన ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం చింతలపూడి ఎత్తిపోతల పథకం డయాగ్రామ్ని చూద్దాం. ఇది గోదావరి, ఈ డైరెక్షన్లో మనకి గోదావరి ఫ్లో అవుతుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి అవతల ఉన్నది తూర్పు గోదావరి జిల్లా. మనకి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తాడిపూడి గ్రామం, తాళ్ళపూడి మండలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చి పోలవరం కుడి కాలువను క్రాస్ చేసి ఇలా వెళ్తుంది. వెళ్ళి మనకి ఫైనల్గా కృష్ణా జిల్లాలో ఉన్న కాలువలకి నీరు అందిస్తారు. ఈ కాలువలు అనేది నాగార్జున సాగర్ 21 బ్రాంచ్ కెనాల్ నుంచి వస్తాయి. మనకి ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జలాశయాలు నింపుతారు. మీరు చూడొచ్చు ఈ జలాశయాలు. ఈ జలాశయాలు నింపుతారు కృష్ణా జిల్లాలో, ఈ కాలువలకు నీళ్ళు అందిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవి పంప్ హౌస్లు. ఈ పంప్ హౌస్ ద్వారా వాటర్ని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి లీడింగ్ ఛానల్లోకి నీళ్ళని వదులుతారు. ఇక్కడ యెల్లో అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ప్రెజర్మెంట్స్. ప్రెజర్మెంట్స్ అంటే ఏంటంటే పైప్స్. మనకి లిఫ్ట్ చేసిన వాటర్ అనేది ఈ లీడింగ్ ఛానల్లో వదులుతారు. ఇక్కడ లీడింగ్ ఛానల్ అనేది పోచవరం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 13.22 కిలోమీటర్లు ఉంటుంది. లీడింగ్ ఛానల్ అంటే ఏం లేదు, ఒక కాలువ. అది ఇలా వెళ్ళి మధ్యలో మనకు ఒక రెగ్యులేటర్ ఉంటుంది. ఈ లీడింగ్ ఛానల్ అనేది పోలవరం కుడి కాలువను దాటుతుంది. 10.375 కిలోమీటర్ల దగ్గర ఈ పోలవరం కుడి కాలువను దాటుతుంది. దాటి గుడ్డిగూడెం వరకు వెళ్తుంది. గుడ్డిగూడెంతో లాస్ట్ ఇది లీడింగ్ ఛానల్ అనేది. గుడ్డిగూడెం దగ్గర మనకి పంప్ హౌస్లు ఉంటాయి. మళ్ళీ ఈ పంప్ హౌస్ల నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి ఈ లింక్ ఛానల్ 1, లింక్ ఛానల్ 2 ఈ ఛానల్స్ ద్వారా మెయిన్ కెనాల్కి పంపిస్తారు. ఇక్కడ నుంచి మనకి మెయిన్ కెనాల్ స్టార్ట్ అవుతుంది, ప్రధాన కాలువ స్టార్ట్ అవుతుంది. మనకి మెయిన్ కాలువ నుంచి లింక్ కెనాల్ ద్వారా కోవాడ కాలువ రిజర్వాయర్కి నీళ్ళు అందిస్తారు. దీనికి సుమారు 0.4 TMC నీళ్ళని అందిస్తారు కోవాడ కాలువ రిజర్వాయర్కి. అలా వచ్చాక ఇది ఇక్కడ మీరు చూస్తున్న జల్లేరు రిజర్వాయరు. ఇప్పుడు ప్రస్తుతం 8 TMC సామర్థ్యంతో ఉంది. దాన్ని 20.5 TMC సామర్థ్యానికి పెంచుతున్నారు. ఈ ప్రధాన కాలువ నుంచి 2 పంప్ హౌస్ల ద్వారా ఇక్కడ రెడ్డి గణపవరం, రౌతిగూడెం దగ్గర పంప్ హౌస్లు ఉంటాయి. ఆ పంప్ హౌస్ ద్వారా మనకి జల్లేరు రిజర్వాయర్కి నీళ్ళు అందిస్తారు. సుమారు 20.5 TMC నీళ్ళు అందిస్తారు. మనకి నీళ్ళు లేనప్పుడు ఇక్కడ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ జల్లేరు వాగు ద్వారా నీళ్ళు వేరే ప్రాంతాలకు అందించవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ గేట్స్ వదలొచ్చు, లేదా ఇక్కడ మనకి ఫీడర్ కెనాల్ ఉంది. ప్రధాన కాలువ నుంచి డైరెక్ట్గా ఆ వాక్కి నీళ్ళు అందించవచ్చు. మనకి ఈ జల్లేరు రిజర్వాయరు ఎర్ర కాలువ రిజర్వాయర్కి కనెక్షన్ ఉంటుంది. ఎర్ర కాలువ రిజర్వాయర్కి సుమారుగా 1.25 TMC నీళ్ళు అందిస్తారు. సో అది అయిన తర్వాత ఇది థర్డ్ స్టేజ్ లిఫ్ట్. ఇది జల్లేరు రిజర్వాయర్కి అందించే నీళ్ళు థర్డ్ స్టేజ్. ఇక్కడ రెడ్డిగూడెం దగ్గర ఉన్నది సెకండ్ స్టేజ్. తాడిపూడి దగ్గర ఉన్నది ఫస్ట్ స్టేజ్. అలాగ టోటల్గా 3 స్టేజెస్లో నీళ్ళని లిఫ్ట్ చేస్తారు, అంటే ఎత్తిపోస్తారు. తర్వాత మెయిన్ కెనాల్ ప్యాకేజ్ అలా వెళ్తుంది. వెళ్ళి మెయిన్ కెనాల్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ తమ్మిలేరు వాగుకి నీళ్ళు అందిస్తారు. తమ్మిలేరు రిజర్వాయర్ ఫీడర్ కెనాల్ ద్వారా ఈ తమ్మిలేరు రిజర్వాయరు, తమ్మిలేరు జలాశయం అంటారు. అలా వెళ్ళి మళ్ళీ గ్రీన్ కలర్లో ఉన్నది టెయిల్ అండ్ బ్రాంచ్ కెనాల్, ఒక టర్న్ తీసుకుంటుంది. ఇలా వచ్చి మనకి తమిళేరు వాగు దాటిన తర్వాత ఇక్కడ ఈ కెనాల్కి టచ్ అవుతుంది.
ఇప్పుడు మీకు రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఆల్రెడీ ఆ కాలువలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. సో మనకి ఈ ప్రధాన కాలువ వచ్చి ఇక్కడ మీట్ అవుతుంది ఆ కాలువని, వేంపాడు మేజర్ కాలువకి. ఈ పోర్షన్ ఏంటంటే ఆల్రెడీ కాలువ ఉంది, దాన్ని వెడల్పు చేస్తున్నారు, దాని సామర్థ్యాన్ని పెంచుతున్నారు. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉన్న కెనాల్స్ ఇది పెంచిన తర్వాత ఇక్కడ ఒక నూజివీడు బ్రాంచ్ కెనాల్కి ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఈ మెయిన్ కెనాల్ అని టచ్ అవుతుంది. ఇక్కడతో ఈ కెనాల్ ఎండ్ అవుతుంది. 106.3 కిలోమీటర్స్ ఇది. వేంపాడు మేజర్ హెడ్ రీచ్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ 10.4. ఇక్కడ వెడల్పు చేస్తున్నారని చెప్పాను కదా, అది ఈ పోర్షన్ ఇది 10.4 కిలోమీటర్స్ ఇది. ఇది 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి. మనకి నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి వాటర్ సరిగా రావట్లేదు, అందుకే ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. మీరు చూడవచ్చు ఆల్రెడీ చాలా కెనాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వాటర్ వచ్చి ఇక్కడ మీట్ అవడం వల్ల ఈ కాలువలన్నీ నీళ్ళతో నిండుతాయి. చూడవచ్చు ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ తాడిపూడి నుంచి ఇక్కడ నాగార్జున సాగర్ 21 బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన 117వ హెడ్ రెగ్యులేటర్కి కనెక్ట్ అవుతుంది ఎండింగ్ పాయింట్ ఇది. మధ్యలో మనకి పోలవరం కుడికాలని దాటుతుంది, తమ్మలేరు వాగు దాటుతుంది, జల్లేరు వాగు దాటుతుంది. ఇది తమ్మలేరు, ఇది జల్లేరు. మీరు ప్రధానంగా చూసుకోండి, పశ్చిమ గోదావరి జిల్లాలో జలాశయాలు నింపుతారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. కృష్ణా జిల్లాలో కాలువలకి నీళ్ళు అందిస్తారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన లైన్ డయాగ్రామ్ చూద్దాం. ఇది గోదావరి నది, మనకి ఇక్కడ తాడిపూడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ గోదావరి నుంచి నీళ్ళని ఫస్ట్ తీసుకుంటారు. గోదావరి నీటి మట్టం అనేది 14 మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువైతేనే నీళ్ళని ఎత్తిపోస్తారు. ఇక్కడ స్టేజ్ వన్ పంప్ హౌస్ ఇది తాడిపూడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లిఫ్ట్ చేసిన వాటర్ అనేది ప్రెజర్ మెయిన్స్ ద్వారా డెలివరీ సిస్టమ్ 1 వరకు వెళ్తాయి. డెలివరీ సిస్టమ్ అంటే ఏం లేదు, పైపుల నుంచి వాటర్ వచ్చే ప్రదేశాన్ని డెలివరీ సిస్టమ్ అంటారు. ఇక్కడ వస్తుంది కదా, అది డెలివరీ సిస్టమ్ను. అలాగే +40 మీటర్స్ వరకు ఎత్తిపోస్తారు. ఎత్తిపోసిన తర్వాత లీడింగ్ ఛానల్ ద్వారా దాన్ని ఆ వాటర్ని తరలిస్తారు. మనకి మధ్యలో పోలవరం కుడికాలు అడ్డొచ్చింది. సో ఐదర్ పైనుంచి అయినా పంపించవచ్చు, కింద నుంచి అయినా పంపించవచ్చు. పైనుంచి పంపించేదాన్ని యాక్విడక్ట్ అంటారు, కింద నుంచి పంపించేదాన్ని సైఫన్ అంటారు. లీడింగ్ ఛానల్లో వాటర్ను కింద నుంచి పంపిస్తున్నారు. పంపించి స్టేజ్ 2 పంప్ హౌస్ ఉంటాయి, స్టేజ్ 2 పంప్ హౌస్ నుండి ఎత్తిపోస్తారు +123.5 మీటర్స్కి. ఎత్తిపోసిన తర్వాత లింక్ కెనాల్ 1, లింక్ కెనాల్ 2 ద్వారా మెయిన్ కెనాల్కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి మనకి మెయిన్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 106.3 కిలోమీటర్ పొడవు ఉంటుంది. మనకి లీడింగ్ కెనాల్ చూసుకుంటే 13.22 కిలోమీటర్ పొడవు ఉంటుంది. మనకి మెయిన్ కెనాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇది రెడ్డి గణపవరం, ఇది రౌతికొండం, రెండు చోట్ల స్టేట్ 3 పంప్ హౌస్లు ఉంటాయి. స్టేట్ 3 పంప్ హౌస్ ద్వారా మనకి జల్లేరు రిజర్వాయర్కి నీళ్ళు అందిస్తారు, నీళ్ళు ఎత్తిపోస్తారు. దాని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ +144 మీటర్స్. ఇక్కడ మెయిన్ కెనాల్ వెళ్ళేటప్పుడు మధ్యలో జల్లేరు వాగు ఉంది. సో ఇందా చూసినట్టుగా ఆ వాగు కింద నుంచి అయినా పంపించవచ్చు, పైనుంచి అయినా పంపించవచ్చు. ఇక్కడ పైనుంచి పంపిస్తున్నారు, ఇది యాక్చువల్గా యాక్విడక్ట్ ఇది. మనకి కాలువ వెళ్ళేదారిలో ఏదైనా కాలువ అడ్డొచ్చినా లేదా లోయ అడ్డొచ్చినా పైనుంచి పంపిస్తారు యాక్విడక్ట్ ద్వారా. మెయిన్ కెనాల్ వెళ్తుంది అలా వెళ్ళి. ఇక్కడ నుంచి మనకి టెయిల్ అండ్ బ్రాంచ్ కెనాల్ ఉంటుంది, అది మెయిన్ కెనాలే ఒక టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఇది 82.15 కిలోమీటర్స్ దగ్గర టెయిల్ అండ్ బ్రాంచ్ కెనాల్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ మెయిన్ కెనాల్కి తమ్మలేరు వాగు ఉంది. సో దానికి పైన యాక్విడక్ట్ ద్వారా వాటర్ని తరలిస్తారు. తరలించిన తర్వాత ఇక్కడ లింక్ కెనాల్ ఉంటుంది, లింక్ కెనాల్ ద్వారా వేంపాడు మేజర్ కెనాల్కి, నూజివీడు బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు అందిస్తారు. ఇది యాక్చువల్గా మనకి ఈ కెనాల్ అనేది ఇక్కడతో, ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ కెనాల్ ఆల్రెడీ ఉంది, ఈ కెనాల్ తవ్వాలి. మనకి ఈ కెనాల్ ఇది ఇది ఆల్రెడీ ఉన్నాయి, ఇది ఒకటి తవ్వితే సరిపోతుంది. ఈ పోర్షన్ చూసారా, దీని సామర్థ్యం పెంచుతున్నారు, అంటే దీన్ని వెడల్పు చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఎండ్ పాయింట్. మనకి ఏంటంటే ఇది నాగార్జున సాగర్ 21వ బ్రాంచ్ కెనాలు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఇది.
ఇక్కడ మనకి రెగ్యులేటర్ ఉంటుంది, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన 117వ రెగ్యులేటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది ఇక్కడ కలుపుతారు. సో ఇక్కడ ఆల్రెడీ కాలువలు ఉన్నాయి, దీన్ని కలిపితే ఆ కాలువలకు నీళ్ళు అందించవచ్చు. సో దిస్ ఇస్ ది లాస్ట్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సో తాడిపూడి నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ అనేది దాటుకుంటూ జలేరు రిజర్వాయర్ని నింపిన తర్వాత ఇక్కడ 117వ రెగ్యులేటర్కి కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటి? సుమారుగా 26 లక్షల జనాభాకి త్రాగునీరు అందించవచ్చు, అలాగే 480,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. వృధాగా పోతున్న 53.5 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల. 33 మండలాల్లో ఉన్న 410 గ్రామాలకి ఈ ప్రాజెక్టు లబ్ధి చేకూరుస్తుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల చెరువులు కాలువలు జలకళను సంతరించుకుంటాయి. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా మెట్ట రైతులు 2 పంటలు పండించుకునేందుకు అవకాశం కలుగుతుంది, అలాగే వాళ్ళు వాణిజ్య పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల్లో సుమారు 15 లక్షల మంది వ్యవసాయ ఆధారిత కూలీలు ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హెల్ప్ఫుల్ అవుతుంది.